హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్పై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం కుర్చీలు తీయించి దారుణం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీ క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే గ్రామ సచివాలయం ఈ ఉద్యోగులు అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు పనిచేస్తున్నారు అయితే కొందరు చేసే పనులతో పూర్తిగా సచివాలయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది తాజాగా ఇలాంటి ఘటన జరిగింది దివ్యాంగ వృద్ధపించను సకాలంలో మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించినందుకు వాలంటీర్పై టార్గెట్ చేశారు గ్రామ సచివాలయంలో వాలంటీర్లు కూర్చునేందుకు ఏర్పాటు చేసి కుర్చీలని తీయడం కలకలం రేపుతోంది ఈ వ్యవహారంపై తమపై అధికారిని ఎంపీడీఓకు ఫిర్యాదు చేస్తే ఈసారి అలా జరగకుండా చూద్దాం అంటూ లైట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పని చేస్తున్న చోటే ఉద్యోగులపై పెత్తనాన్ని భరించలేమంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్న వాలంటీర్లు తుమ్మలపల్లి గ్రామ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామ సచివాలయంలో ఈ ఘటన జరిగింది సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించడంతో వాలంటీర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు సంబంధిత సచివాలయ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల గత ఏడు నెలలుగా పింఛన్ కోల్పోయి లబ్ధిదారులు వివక్షతను ఎదుర్కొంటున్న వాలంటీర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తుమ్మలపల్లి గ్రామంలో జనవరి నెలలో కొందరు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే కొత్త పింఛన్ జనవరిలో దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరయ్యే అవకాశాలు ఉండగా గత ఏడాది డిసెంబర్లో ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణలకు తీసుకుని ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన దరఖాస్తులను పక్కన పడేశారు ఫింఛన్ మంజూరు కాలేదు గ్రామంలో సుమారు ఐదు ఫింఛన్లు మంజూరు కాకపోవడంతో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించారు దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని అయితే వారి దరఖాస్తులు ఆ ఉద్యోగి టేబుల్ డెస్క్లోనే కనిపించాయని చెప్పారు ఈ విషయం బయటకు రావడంతో వాలంటీర్పై ఆగ్రహించిన ఆ సచివాలయ ఉద్యోగం నుంచి వాలంటీర్లకు వేధింపులు మొదలయ్యాయి అంతేకాకుండా మరికొందరు సచివాలయ ఉద్యోగులు కలిసి తమను అనేక రకాలుగా విధిస్తున్నారు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు సచివాలయంలో ఇంత దారుణమా కనీసం కుర్చీ కూడా అవకాశం లేకుండా చేయాలని కుర్చీలను తీయించారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు వాలంటీర్లు సచివాలయంలోకి రావాలంటే తమ పర్మిషన్ అడిగి రావాలని వారి వద్ద నిలబడే ఉండాలని హుకుం జారీ చేశారని తెలిపారు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని అన్నారు గ్రామంలో సచివాలయ ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కేవలం సచివాలయంలో కాలక చేస్తూ కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆ సచివర ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల తమ ఆరు నెలల ప్రభుత్వం నుంచి వచ్చే ఫింఛను కోల్పోయామని బాధిత అర్జీలు ముగండం ఈశ్వరరావు గారు కుంచె భాగ్యలక్ష్మి గారు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫించను లబ్ధిదారుని కోల్పోయిన గ్రామస్తులు పలు పలువురు పలువురు డిమాండ్ చేస్తున్నారు లేకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఓకే ఫ్రెండ్స్ సచివాలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి